మైనా స్టోరీస్. సుందర్ ఆఫీసులో ప్రీతి అనే అందమైన అమ్మాయి జాయిన్ అవుతుంది. ఆమెను బైక్పై ఎక్కించుకొని ఊహల్లో తేలిపోతూ ఆనందంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ప్రీతి, మన లవ్ మ్యాటర్ ఆఫీసులో తెలియనివద్దు. ఎందుకు సుందర్ గారు? తెలిస్తే మన స్టాఫ్ అంతా కుళ్ళుకొని చస్తారు. అంతేకాదు, మనల్ని విడదీయటానికి మన మధ్య లేనిపోని సృష్టించి గొడవలు పెడతారు. మనస్సులో ప్రీతి, ఏం నటిస్తున్నావురా, ఆఫీస్లో మన లవ్ విషయం తెలిస్తే నీకు పెళ్ళైపోయిందని వాళ్ళు నాకు ఎక్కడ చెప్తారో అని నీ భయం. ఈ విషయం నాకు ముందే తెలుసు. నా అవసరాలకు నువ్వు పనికొచ్చినంతకాలం నిన్ను ఏటీఎం కార్డులా వాడుకుంటాను. ఆ తర్వాత చూద్దాం నీ సంగతి అని అనుకుంటుంది. అప్పుడే అటువైపు గిరి వస్తుండటం చూసి మనస్సులో సుందర్, ఆహా, నాకు టైం బాగా కలిసి వస్తుంది, ఈ గిరిగాడికి ప్రీతే నా భార్య అని చూపిస్తాను అని అనుకొని, డార్లింగ్, ఒక్క నిమిషం నువ్విక్కడే ఉండు, అతను నా ఫ్రెండ్, ఒక్కసారి మాట్లాడొస్తాను అని గిరి దగ్గరికి వెళ్తాడు సుందర్. హాయ్రా గిరి. హాయ్రా సుందర్. ఒరే, మొన్న నా వైఫ్ ఫోటో ఉంటే చూపించమన్నావు కదా, ఫోటో కాదు లైవ్లోనే చూపిస్తా, అదిగో అటు చూడు, ఆమె నా భార్య. ప్రీతిని చూసి గిరి ఆశ్చర్యపోతాడు. అవునా, ఆమె నీ భార్య? నువ్వు చెప్పిందానికన్నా 100 రెట్లు అందంగా ఉంది నీ భార్య. రియల్లీ యు ఆర్ సో లక్కీరా అని సుందర్కి పట్టిన అదృష్టానికి కుళ్ళుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు గిరి. సుందర్ ఆనందానికి అవధులుండవు. మరోవైపు ఎప్పుడూ లేనిది సుందర్ ఈ మధ్య చాలా ఆనందంగా ఉండటం అతని కుటుంబ సభ్యులు గమనిస్తారు. అమ్మాయి, ఏంటే వీడి మధ్య చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు? ఏమో బామ్మగారు, కారణం తెలియదు గాని ఆయన ప్రవర్తనలో మాత్రం చాలా మార్పు వచ్చింది. అలా అని నాతో మాత్రం ఇదివరకిట్లా అయిష్టంగానే ఉంటున్నారు. అవును, నిజమే, వీడిలో చాలా మార్పు వచ్చింది. ఈ మధ్య కొన్ని నెలలుగా జీతం కూడా నాకు ఇవ్వటం లేదు. అడిగితే ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. అమ్మాయి, అయితే నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త? ఎందుకు బామ్మగారు? ఒక మగాడు జీతం ఇంట్లో ఇవ్వకుండా ఆకస్మికంగా ఇలా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం ఖచ్చితంగా వేరే ఆడదే అయ్యుంటుంది. అమ్మో, అవునా బామ్మగారు? అవునమ్మాయి, నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. నిజమేనేమో బామ్మగారు, ఈ మధ్య ఆయన ఆఫీస్ నుండి లేటుగా కూడా వస్తున్నారు. అత్తయ్య వాళ్ళు అడిగితే ఓటీ చేస్తున్నానంటున్నారు. అవునవును, 1-2 సార్లు నేను అడిగితే అలాగే అన్నాడు వాడు. ఇప్పుడేం చేయాలో నాకు చాలా భయంగా ఉంది బామ్మగారు, నాకేమీ అర్థం కావటం లేదు. పిచ్చిపిల్ల, భయమెందుకే, మేమంతా ఉన్నాం కదా. ఒకసారి వాడు ఆఫీస్కి వెళ్తే అసలు సంగతి ఏంటో తెలిసిపోతుంది. మంచి ఐడియా బామ్మగారు, నేనిప్పుడే ఆయన ఆఫీస్కి వెళ్ళొస్తాను అని సురేఖ సుందర్ ఆఫీస్కి వెళ్తుంది. ఆ సమయంలో సుందర్ ఆఫీస్లో ఉండడు. ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి? అది సుందర్ గారున్నారా అండి? మీరెవరమ్మా? నేను ఆయన భార్యని. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, మీరు సుందర్ గారి భార్య? అవునండి. ఆయన ఆఫీస్లో లేరా? లేడమ్మా, సుందర్ ఈరోజు లీవ్ పెట్టాడు కదా. ఓ, ఆయన లీవ్లో ఉన్నారా? అవునమ్మా, మా వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాను, నాకు లీవ్ కావాలని చెప్పి సెలవు పెట్టాడు. ఓహో, అలాగానండి, సరేనండి అని అక్కడ్నుండి బయటికి వస్తుంది సురేఖ. రోడ్డుపై నడుస్తూ ఈయనెక్కడికెళ్ళుంటాడు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సుందర్ ప్రీతి బైక్పై హ్యాపీగా నవ్వుకుంటూ అటుగా వస్తారు. సురేఖని చూసి సడన్ బ్రేకు వేస్తాడు సుందర్. సురేఖ సుందర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వాట్ డియర్, వాట్ హ్యాపెండ్? హూయిషీ? ఎందుకు నీ వైపు అలా కోపంగా చూస్తుంది? ఏమో డియర్, తనెవరో నాకేం తెలుసు. అవునా, మరి తనని చూసి సడన్ బ్రేక్ ఎందుకేశావు? తను మన బైక్ కింద పడితే మనకే ప్రాబ్లం కదా డియర్, అందుకే బ్రేక్ వేశాను అని తప్పించుకొని వెళ్లబోతున్న సుందర్ బైక్కి అడ్డంగా నిలబడుతుంది సురేఖ. వాట్ ఇస్ దిస్? ఏ, ఎవరు నువ్వు? బైక్ అడ్డంగా వస్తున్నావు? ఇంతకీ నువ్వెవరివే? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయనకి కాబోయే భార్యని. అర్థమైందిగా,
అడ్డు తప్పుకో. నువ్వాయనకి కాబోయే భార్యవైతే నేనాయనకి ఆల్రెడీ అయిపోయిన భార్యని. ప్రీతి మనస్సులో ఓ నువ్వేనా వీడి భార్యవి అని అనుకొని బయటకి మాత్రం, ఏంటి సుందర్, ఈవిడ చెప్పేది నిజమా? సుందర్ మౌనంగా తల వంచుకుంటాడు. నా మెడలో ఉన్న మంగళసూత్రం చూస్తే తెలియటం లేదా నీకు? అంటే ఈమె చెప్పింది నిజమే అన్నమాట. నీకు పెళ్లి కాలేదని నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావా? లేదు డియర్, నేను మోసగాణ్ణి కాదు. నిన్ను నిజంగానే ప్రేమించాను. నాది సీరియస్ లవ్. నేను కూడా నిన్ను సీరియస్గానే లవ్ చేస్తున్నాను. కానీ ఇదంతా ఏంటి? నీకు పెళ్ళైపోయిందంటుంది? అవును, పెళ్ళయింది. ప్రేమించటానికి నీకు పెళ్ళైన నా మొగుడు తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా? చూడు, జాగ్రత్తగా మాట్లాడు. అనవసరంగా నోరు పారేసుకోకు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏం చేస్తావు? నీలాంటి కొంపల ముంచేవాళ్లకి పెళ్ళైన వాళ్లైతే ఏంటి, పెళ్లి కాని వాళ్లైతే ఏంటి? వాట్ ఈస్ దిస్ డియర్? నిన్ను ప్రేమించిన నేరానికి నీ భార్యతో నేను ఇలాంటి తిట్లు తినాల్సిందేనా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రీతి. అప్పుడు సుందర్, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? చిచ్చి, నువ్వు నా జీవితంలోకి ఏమంటూ వచ్చావో గానీ నా జీవితంలో సంతోషం లేకుండా పోయింది. నీలాంటి బండదాన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నా. అది కాదండి. ఇంకేం మాట్లాడకు. ప్రీతి ఆగు డియర్, నేను చెప్పేది విను అంటూ ప్రీతి వెనకాల పరిగెడతాడు సుందర్. సురేఖ ఏడుస్తూ పక్కనే ఉన్న గుడికి వెళ్ళి కూర్చుంటుంది. ఆమె తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నీకు 100 ఏళ్లమ్మా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. మాటల్లో నువ్వే ఫోన్ చేశావు. ఎలా ఉన్నావురా తల్లి? బావున్నాను నాన్న. మీరందరూ ఎలా ఉన్నారు? బావున్నాం తల్లి. డాడీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఏంటమ్మా, ఏంటి చెప్పు. నేనిలా లావుగా పుట్టినందుకు మీకెప్పుడైనా నాపై కోపం గానీ అసహ్యం గానీ వేసిందా డాడీ? అదేంట్రా అలా అడిగావు? ఊరికే అడిగాను. ప్లీజ్ చెప్పండి డాడీ. అలా ఎందుకు అనిపిస్తుందిరా? నువ్వు పుట్టాకే మనకి ఈ ఆస్తి అంతా కలిసి వచ్చింది. అవును తల్లి, అంతకుముందు మనం కటిక పేదవాళ్లం. నువ్వు మా జీవితంలోకి వచ్చావు. అంతే, మేం పట్టిందల్లా బంగారమైపోయింది. మనం బాగా డబ్బున్నవాళ్లం అయిపోయాం. అవునమ్మా, ఈ జన్మకే కాదు ఇంకో 100 జన్మలకైనా నువ్వే మా కూతురుగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. థ్యాంక్ యూ డాడీ, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని ఫోన్ పెట్టేస్తుంది సురేఖ. అక్కడ సుందర్, డియర్ ప్లీజ్ ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకా ఏం మాయమాటలు చెప్పి అమాయకురాలనైన నన్ను మోసం చేయాలనుకుంటున్నావు? ఐఎమ్ సారీ డియర్, నీకు అబద్ధం చెప్పిన మాట నిజమే. కానీ ఆ అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కారణం ఒక్కసారి ఆలోచించావా? ఏంటి ఆ కారణం? నాకు నీపై ఉన్న పిచ్చి ప్రేమ. నిజం చెప్తే నువ్వు నన్ను ఎక్కడ ప్రేమించవు అని భయపడ్డాను, అందుకే చెప్పలేదు. అంతేగాని నిన్ను మోసం చేయాలని కాదు. ఏదేమైనా సరే, పెళ్ళైన వ్యక్తి పెళ్లి కాని ఇంకొక అమ్మాయిని ప్రేమించటం తప్పే కదా? తప్పే, కాని ఆ పెళ్లి నా ఇష్టంతో జరిగింది కాదు. నిజమా? అవును డియర్ అని జరిగింది మొత్తం చెప్తాడు సుందర్. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.